వెలగొండ ప్రాజెక్టు మొదటి 10 నెల పనులు అక్టోబర్ 31 నాటికి పూర్తి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులకు ఆదేశం జారీ చేశారు. శుక్రవారం కంబం మండలంలో వెలగొండ ప్రాజెక్టు కాకర్ల డ్యాం ఈస్టర్న్ మెయిన్ కెనాల్ పనులను సాయిరాం నగర్లో కెనాల్కు అవసరమైన భూములను జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జాయింట్ కలెక్టర్ జె వెంకట మురళి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు పరిశీలించారు. వెలుగొండ ప్రాజెక్టు ఆఫీసులో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, వెలుగొండ ప్రాజెక్టు ఇంజనీర్లు, ప్రాజెక్టు భూసేకరణ అధికారులు మరియు రెవెన్యూ అధికారులతో ప్రాజెక్టు నిర్మాణ పనులు, భూసేకరణ, పునరావాస కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం జరిగిందన్నారు. వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి అవసరమైన నిధులు మంజూరు చేశారన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె వెంకట మురళి, వెలుగొండ ప్రాజెక్టు ఎస్సీ నగేష్, స్పెషల్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, ఉప కలెక్టర్ చంద్రలీల, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇది మొన్న ట్రాన్స్